ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన 8 స్థానాలకు గాను తన అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయబోతుంది. 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరు శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిరియాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, వైరా నుంచి తేజావత్ సంపత్ నాయక్, అశ్వరావుపేట నుంచి ముయ్యబోయిన ఉమాదేవిలను ప్రకటించింది జనసేన. మొత్తం 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. ఆ 8 స్థానాల్లో జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా ఈ 8 స్థానాలను బీజేపీ కేటాయించింది. జనసేనకు ఈ 8 స్థానాల్లో పోటీ చేయబోయే జనసేన అభ్యర్థులకు బీజేపీ పూర్తి మద్దతు తెలుపబోతోంది. తెలంగాణలో మొత్తం 8 స్థానాలకు సంబంధించి బీజేపీ జాబితా విడుదల చేసింది. ముఖ్యంగా కూకట్పల్లి స్థానానికి సంబంధించి బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమైన ఆ స్థానాన్ని జనసేన కేటాయించింది బీజేపీ. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. తాండూరు నుంచి ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ పోటీ చేయబోతున్నారు. ఇక కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిరియాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, వైరా నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వరావుపేట నుంచి ముయ్యబోయిన ఉమాదేవి పోటీ చేయబోతున్నారు. మొత్తం 8 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను జనసేన తాజాగా విడుదల చేసింది. ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతు బీజేపీ జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో 8 స్థానాలను జనసేనకు వదిలేసింది బీజేపీ. ఆ 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను జనసేన తాజాగా ప్రకటించింది. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం ఈ 8 స్థానాలకు గాను బీజేపీ జనసేనకు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ రకమైనటువంటి పోటీ ఉండబోతుంది 8 స్థానాల్లో? కేవలం ఈ 8 స్థానాలకు సంబంధించి బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా, ఇంకా ఏమైనా మార్పులు చేర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముందు నుంచి చెప్తున్నట్టుగా జనసేన కూడా 6 నుంచి 8 సీట్లు బీజేపీ ఇస్తుందని చెప్పుకుంటారు. జనసేనకు సంబంధించి 8 మంది అభ్యర్థులను ప్రకటించి ఇదే బీజేపీలో పొత్తు భాగంగా అటు జనసేన కూడా 8 మంది అభ్యర్థులను కూడా ఒకవైపు కూడా ప్రకటించింది. ఇందులో ప్రధానంగా అటు తెలంగాణ ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి నేమూరి శంకర్ గౌడ్ తాండూరు నుంచి కూడా పోటీలోకి కూడా బరిలోకి ఉంటాను. ఆయనతో పాటు ఇంకొంతమంది కూకట్పల్లికి సంబంధించి అటు ప్రేమ్ సాగర్ కూడా మొన్ననే అటు ప్రేమ్ కుమార్ మొన్ననే కూడా అటు పార్టీలో చేరారు. నేను పార్టీలో చేరిన అనంతరం కూడా టికెట్ కోసం ఇంతకుముందు బీజేపీలో ఉండే బీజేపీ నుంచి టికెట్ ఆశించినటువంటి ఒకవేళ అటు ప్రేమ్ కుమార్ కూడా అందులో చేరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆ ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా పేర్లు 8 మంది కూడా అనౌన్స్మెంట్, ఎందుకంటే జనసేనకు సంబంధించి బీజేపీతో పొత్తు ఉంటుందని ముందస్తుగా ప్రకటించింది. కానీ ముందుగా జనసేన ప్రకటించినట్టు కూడా 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన నేపథ్యంలో 30 స్థానాలైనా కావాలని చెప్పి కూడా గట్టిగా ఒకవైపు జనసేన బీజేపీని డిమాండ్ చేయడంతో బీజేపీ నేతలు సైతం కూడా సమాలోచనలు పడ్డారు. అంతా ఇస్తే పార్టీ అంతా జనసేనకు సంబంధించి బీజేపీకి నష్టం ఉంటుందని చెప్పి కూడా జనసేన నేతను అధినేతను కోరారు. మరోపక్క ఈ సీట్లకు సంబంధించి 8 సీట్లు ఒక్కసారి ప్రయత్నం కూడా చేద్దాం. జనసేనకు సంబంధించి మాత్రం ఒక్కసారి చూసుకుంటే కొత్తగూడెం, ఖమ్మం కానివ్వండి, దానికి సంబంధించి వైరా కానివ్వండి, అలాగే నాగర్ కర్నూలుతో పాటు ఖమ్మం కొత్తగూడెం ఉన్నాక వైరా అశ్వరావుపేట, అంటే దీంట్లో సంబంధించి ఖమ్మానికి చెందినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి దాదాపుగా 4 సీట్లను కూడా అటు జనసేనకు బీజేపీ అయితే కేటాయించింది. కొత్తలో భాగంగా కేటాయించినటువంటి ఈ 4 సీట్లలో ఒక్కసారి అభ్యర్థులను చూద్దాం. ఖమ్మంకు సంబంధించి మిరియాల రామకృష్ణ కావండి, అలాగే కొత్తగూడెంకు సంబంధించి లక్కినేని సురేందర్ రావుకు కూడా టికెట్ కేటాయించింది. మరోపక్క అటు వైరస్ సంబంధించిన మాత్రం అటు అది ఎస్టీ రిజర్వ్ తేజవత్ అటు ఒక పక్క తేజవత్ సంపత్ నాయక్ కేటాయించింది. మరోపక్క అశ్వరావుపేట ఎస్టీకి సంబంధించి ఒకవైపు కూడా చూసుకున్నట్టే మాయబోయిన ఉమాదేవికి సంబంధించి కూడా టికెట్ కేటాయి. ఇందాక చెప్పుకున్నట్టు కూకట్పల్లికి సంబంధించి ప్రేమ్ కుమార్, అలాగే తాండూరు అటు బీజేపీ అటు జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేమూరి శంకర్ గౌడ్ అక్కడ బరిలోకి ఉంటుంది. మరోవైపు కోదాడలో మేకల సతీష్ రెడ్డిని కూడా పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. నాగర్ కర్నూలుకు సంబంధించి ముందు నుంచి కూడా ఒకవైపు నాగర్ కర్నూలు కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి వెళ్తుందని ఎప్పుడైతే తెలిసిందో అక్కడ చెందినటువంటి బీజేపీ నేతలు బీజేపీ ఇటు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా సరే జనసేనకు కూడా ఒకవైపు కూడా ఈ టికెట్లను కూడా బీజేపీ పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి పరిస్థితి, మరి ముందు నుంచి అంటున్నటువంటి పరిస్థితి 6 నుంచి 8 ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైతే 78 సీట్లు అయితే కేటాయించింది, మరి బీజేపీ ఇంకా 19
8 స్థానాలను కూడా ప్రకటించాల్సి ఉంది కాబట్టి మిగతా 11 స్థానాల్లో బీజేపీకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ 8 జనసేన ఈ ఎన్నికలకు సంబంధించి మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో 8 మందిని బరిలో దింపి మరి వారి భవిష్యత్తు కూడా తేల్చుకోనుంది జనసేనకు సంబంధించి పార్టీ మిగతా సీట్లలో వైపు బీజేపీకి మద్దతు ఇస్తే ఈ 8 సీట్లలో మాత్రం బీజేపీ ఇటు జనసేనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రీధర్ థాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇది మొత్తం మీద తెలంగాణలో 8 స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయబోతున్న తెలంగాణలో ఒకసారి మళ్ళీ అభ్యర్థుల లిస్ట్ చూద్దాం కుక్కట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తాండూరు నుంచి నేమూరు శంకర్ గౌడ్ కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్ ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్రావు వైరా నుంచి తేజావత్ సంపత్ నాయక్ అశ్వరాపేట నుంచి ముయ్యబోయిన ఉమాదేవి పోటీ చేయబోతున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు మొత్తం 8 స్థానాలకు జనసేన అభ్యర్థులు నిలబెట్టబోతుంది ఇంకా కూకటిపల్లి సంబంధించి బీజేపీ కూకటిపల్లి స్థానాన్ని వదలొద్దంటూ బీజేపీ నేతలు ఆందోళన చేశారు అయినప్పటికీ కూడా కీలకమైన కూకటిపల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించింది బీజేపీ స్థానాన్ని వదులుకొని జనసేన కేటాయించడంతో జనసేన నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేయబోతున్నారు బీజేపీ నేతలంతా కూడా మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా బీజేపీ ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించింది నేపథ్యంలో ప్రస్తుతం కూకటిపల్లి నియోజకవర్గం కీలకంగా మారింది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్థానాన్ని తెలంగాణలో బీజేపీ జనసేనకు కేటాయించింది.